हेलो अंडी, वेलकम टू माय चैनल लक्ष्मी कुत्ती व्लॉग्स। ई रोज नेनु आंध्रा स्पेशल गुत्ति वंकाय मसाला करी चेद्दाम अनुकुंटुन्नानंडी। दीनिकी मुंदुगा एंडु मिर्ची 20, एंडु कोब्बरी ओक चिन्न मुक्क, 10 वेल्लुल्ली रेब्बलु, ओक स्पून जीलकर्र, 2 स्पून्लु धनियालु, कोंचेम उप्पु, 100 గ్రాములు వేరుశనగ పప్పు తీసుకొని ఒక్కొక్కటి విడిగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి। మిక్సీలో ఒకేసారి ఎక్కువ సేపు తిప్పితే వేడికి వేరుశనగ పప్పు ముద్దగా అయిపోతుందండి। కొంచెం స్లోగా ఆపుకుంటూ వేస్తే పొడి పొడిగా వస్తుంది। ఇప్పుడు ఒక బౌల్ లో నీళ్లు తీసుకొని కొంచెం కళ్ళుప్పు వేసి పెట్టుకోండి। ఇప్పుడు వంకాయలు ఒక్కొక్కటి తీసుకొని 4 చిలకలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకోండి। ముందుగా నీళ్ళల్లో ఉప్పు వేయడం వల్ల వంకాయలు కనరెక్కకుండా ఉంటాయండి। ఈ కూర పూరీ చపాతి రైస్ లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ना चैनल इपड़े मोदटिसारिगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, अलागे मी फ्रेंड्स की फैमिली मेंबर्स की शेर चेयंडि। इप्पुडु स्टव मीद आयिल पेट्टुकोनि कट चेसि पेट्टुकुन्न वंकायलन्नी दींट्लो वेसुकोंडि। दींट्लो साल्ट वेसुकोनि कोंचेम ఒక మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోండి। ముందుగా ఇలా మగ్గించుకోవడం వల్ల తర్వాత కూర త్వరగా అయిపోతుంది, ముక్కలు కూడా అన్ని వైపులా సమానంగా ఉడుకుతాయండి। ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అన్ని మళ్ళీ తిరగేసుకోండి, అన్ని వైపులా సమానంగా ఉడుకుతాయి వంకాయలు। డైరెక్ట్ గా పచ్చి వంకాయల్లో కారం వేసి పెడితే అన్ని సైడ్ల ఉడకకుండా అలా ఉంటున్నాయండి ముక్కలు కొంచెం గట్టిగా। నేను అందుకని ఇలా ట్రై చేసి చూసాను, చాలా బాగా వచ్చిందండి। మీరు కూడా ట్రై చేసి చూడండి। చూడండి ఉడికిపోయినాయి। ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇప్పుడు ఈ వంకాయల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని కూర్చి ఒక పక్కన పెట్టుకోండి। ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోండి। ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ముందుగా రసం తీసి పక్కన పెట్టుకోండి। అవన్నీ చూపిస్తే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను చెప్తున్నానండి। ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కాగాక ఒక ఎండు మిర్చి, 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి। ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి। తరువాత కొంచెం పసుపు వేసుకొని 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి। ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించుకోండి। తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని అన్ని వేసుకోండి। ముందే వేయించాం కదండి, అందుకని ఇప్పుడు ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగా అయిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి। ఇప్పుడు దీంట్లో సరిపడినంత salt వేసుకొని ఇందాక పొడి మిగిలింది కదండి ఆ పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి। 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి। ధనియాల పొడి అవసరం లేదండి, మనం ఇందాక పొడిలో వేసుకున్నాం కదా, గరం మసాలా 1 స్పూన్ వేస్తే సరిపోతుంది। ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు సిమ్ లో పెట్టి ఉడికించుకోండి। గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి। చూడండి 15 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలింది। ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతేనండి, మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది।